ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, పెద్దలు చెప్తారు, రుణాలు ఉంది సార్, ఇళ్ళలో బాగుంటే ఇల్లు బాగుంటుందని. మీరు దానికి కొత్త డెఫినేషన్ తీసుకొచ్చారు. ఏ ఇల్లు అయితే మన ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఆ ఇల్లు అన్నీ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని. ఆ నాడు ప్రకారం ప్రతి ఇల్లు బాగోవాలని కోరుకుంటూ ఆ ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో, ఏ అవసరం ఉన్నదో, అవసరానికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని ఒక విధానంగా రూపొందించి ఆ విధానం ద్వారా ఇవాళ ప్రభుత్వం పరిపాలన చేస్తుండలో భాగమే ఈ చేయొచ్చు కార్యక్రమం సార్. అందులోది ఆ రోజు ఎన్నికల్లో చెప్పినట్టు, ఇప్పుడు మా పెద్దరెడ్డి గారు చెప్పినట్టు, ఎన్నికల్లో మీరు ఏదైతే చెప్పారో ఆ మాటను నెరవేర్చుకుంటూ మొదటి విడత ఇచ్చాం, రెండో విడత ఇచ్చాం. మొదటి విడత సుమారు 4,600 కోట్లు సుమారు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ ఇంకో 4,400 కోట్ల రూపాయలు సుమారు ఈరోజు మళ్ళీ ఈరోజు ఇస్తున్నాం. ఇంత కట్టుగా పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే జయంగా మరి సాగుతున్న మన ప్రభుత్వ పరిపాలన విధానంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్. మొత్తం వచ్చి సుమారు ఈరోజు రాష్ట్రంలో 23,44,000 ఇస్తే, అందులో పట్టణానికి సంబంధించిన వాళ్ళని, పట్టణాలకు సంబంధించిన మరి వారికి సంబంధించి సుమారు 4,63,000 మందికి, ఇవాళ 4,63,608 మందికి పట్టణాల్లో ఉన్న ఎవరైతే చేయొచ్చు అర్హులుగా ఉన్న 45-65 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చి మరి మా ఆసరాగా ఉంటూ సంవత్సరానికి మరి 18,750 రూపాయల లెక్కన గత సంవత్సరం ఇచ్చాం. మరి ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఇంకో 5 నిమిషాల్లో మరి మీరు అందరికీ కూడా మరి బ్యాంకుల ద్వారా నేరుగా మధ్యవర్తులు కానీ దళారులు కానీ మరి ఎవరు కూడా లేకుండా మరి డైరెక్ట్గా ఆ లబ్ధిదారుడికే చెందేటట్లు మళ్ళీ దాన్ని వచ్చి దుర్వినియోగం చేయకుండా దానికి మరి ఒక చక్కని విధానాన్ని కూడా మరి రాష్ట్రం రూపొందించడం, తద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవడానికి వారికి జరిగే అవకాశాన్ని ఇచ్చి అందుకే దీన్ని చేయొద్దని కార్యక్రమం కూడా పెట్టారు అనే నామకరణం కూడా మరి ప్రభుత్వం చేసింది. మీరు ఆలోచన చేశారు సార్ దాన్ని, ఎందుకంటే ఎవరైతే వాళ్ళకి చేయొద్దు ఇస్తూ వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవడానికి కార్యక్రమం చేస్తున్నారు సార్, చాలా సంతోషం. ఇవాళ ఈ కార్యక్రమాల్లో మరి భాగస్వాములయ్యి మేము కూడా భాగస్వాములయ్యి మరి శాఖల నిర్వర్తిస్తున్నందుకు మరి చాలా మాకు కూడా ఆనందంగా ఉంది సార్. ఇవాళ అందులో భాగంగానే సుమారు 800 ఇవాళ ఇస్తున్న ఈ 4,339 కోట్లలో 4,400 కోట్లు ఇస్తున్న ఈ దీంట్లో సుమారు మా డిపార్ట్మెంట్ నుంచి సుమారు 870 కోట్ల రూపాయలు ఒక్క అర్బన్కి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాం సార్. వాళ్ళకి సంబంధించి దీన్ని మరి మా అప్ప ద్వారా వాళ్ళకి మనం తీసుకున్న ఏదైతే మరి దేశంలో అక్కడ మరి ఉన్న కార్పొరేషన్ సంస్థ అయితే ఉన్నాయో వారితో టైప్ చేస్తూ వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎంతో దోహదం చేస్తున్న ఈ కార్యక్రమం సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇదే కాదు, ఏదైతే మీరు టైం బౌండ్లో చేద్దామని ఏదైతే నిర్ణయించి ప్రతి కార్యక్రమానికి ఒక ముందుగానే వాళ్ళకి తేదీని కూడా ఫిక్స్ చేసి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది సార్. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు చూసాం సార్, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏదో ఒక కార్యక్రమం ఇస్తే మరి రెండోది ఇవ్వడానికి వీల్లేదనే మరి ఇవ్వలేదు, ఒక్కొక్క కుటుంబానికి ఒకటే అనేది ఉంది సార్. కానీ ఇందులో ఈ చేయూతిస్తున్న దాంట్లో ఇప్పటికే ఈ సామాజిక పెన్షన్లు వచ్చి ఇస్తున్నాం సార్. 2,250, 2,500 చేస్తున్నాం ఇప్పుడు, అది కూడా ఇస్తున్నాం. కానీ వాళ్ళకి కూడా వాళ్ళు దీర్ఘకాలంగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఇది కానీ వీలైతే వాళ్ళు ఏదైతే దీర్ఘకాలంగా వితంతువులు ఉన్నారు లేదా వండర్ మైండ్లు ఉన్నారు అలాగే వాళ్ళు హ్యాండిక్యాప్ ఉన్నారు వాళ్ళకి అది ఇస్తున్నారు మళ్ళీ ఇది ఇస్తున్నారు సార్, రెండు వస్తున్నాయి వాళ్ళకి. సుమారు వాళ్ళకి కూడా సుమారు ఈ నెంబర్లో చూసుకుంటే 600,000 మంది ఉన్నారు సార్. వాళ్ళు ఈ 24 లాక్స్లోనూ 600,000 మంది ఈ నెంబర్ కూడా ఉంది సార్. అంటే వాళ్ళకి రెండు వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది మంత్లీ పెన్షన్, దాంతోపాటు ఈ 18,750 రూపాయలు కూడా ఇది ఇస్తున్నాం సార్. ఈ విషయాన్ని కూడా 18,750 రూపాయలు కూడా మనం ఇస్తున్నాం సార్. ఇది ఈ విషయాన్ని కూడా మరి చాలా బాగుంది సార్. ఇవాళ మా మంత్రి గారు మరి ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఇది